అండి, ఈరోజు వీడియోలో స్టార్ నెక్ దగ్గర ఇక్కడ మూలలు సరిగ్గా రాదనమాట. ఇలాగా ఇలాగా రాదు. సో అలా రావాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను, ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఇలాగా వచ్చి ఇలా వచ్చింది కదా. సో అలాగా రావాలి అంటే మనం ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి. ఇప్పుడైతే నేను పైపింగ్ వేస్తున్నానండి నెక్ కి. అయితే పైపింగ్ కోసం అయితే నేను ఏం తీసుకున్నానంటే, మనకి బోర్డర్ వచ్చింది కదా, ఈ బోర్డర్ దగ్గర ఇలా లైట్ గా గోల్డ్ ఉందన్నమాట. ఇదైతే సెట్ అవుతుంది, దీనికంటే ఇంకా లైట్ దొరకదు మనకి. ఇది టిష్యూ పేపర్, సారీ టిష్యూ క్లాత్ అనమాట. టిష్యూ క్లాత్ లాగా ఉంటుంది చూడండి, ఇలా ఉంటది అనమాట. సో ఇది మనకి పైపింగ్ క్లాత్ అన్న ఇస్తారు, టిష్యూ క్లాత్ అన్న ఇస్తారు. నేనైతే ఏం చేస్తానంటే ఒక 1 మీటర్ తెచ్చేసుకుని అవసరమైనప్పుడు ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటాను. ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి క్రాస్ సరిగ్గా రాదు, కొంచెం చూసుకుని కట్ చేసుకోండి. ఇలా నీట్ గా క్రాస్ గా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా క్రాస్ గా అనమాట. ఒక 3 లేయర్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచ్ తోటి కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా 1.5 ఇంచ్ తోటి కట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి రెడీ అయిపోతాయి. నేనైతే ఒక 3 పీసులు తీసుకుంటున్నా. ఈ నెక్ డీప్ కి 3 పీసులు సరిపోతాయి. లేదు మొత్తం అన్ని పీసులు జాయిన్ చేసుకుని పక్కన పెట్టుకున్నా కూడా ప్రాబ్లం అనేది లేదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక పీస్ క్రాస్ ఇంకో పీస్ క్రాస్ వచ్చింది కదా, ఇలాగ ఆపోజిట్ లో పెట్టుకోవాలన్నమాట. ఈ క్రాస్ వచ్చింది చూసారా, కోన అనేది షార్ప్ గా ఉంది, ఇది షార్ప్ గా ఉంది కదా. ఇలాగ ఆపోజిట్ లో పెట్టుకుని కుట్టుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట. చూడండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోండి, మంచిగా ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇది అయిపోయింది. దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఇలా ఆపోజిట్ లో పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో 1 సైడ్ 4 ఇంచెస్ కుట్టేసుకోండి, ఉల్టా వైపు. ఉల్టా వైపు ఇలాగ పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఇలాగ నీట్ గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా నీట్ గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ఫోల్డింగ్ సరిపోతుందండి. ఇలా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్ గా కట్ చేసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నీట్ గా కట్ చేసుకుని ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా నీట్ గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే, అయిపోయింది కదా. ముందుగా నేను షోల్డర్స్ ని జాయిన్ చేసేసుకున్నానండి. జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలాగా ఈ స్టార్టింగ్ లో ఈ ఉల్టా ఉన్న వైపు ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్ లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఈ కార్నర్ కి వచ్చేసరికి, ఈ కార్నర్ కి వచ్చేసరికి సూదిని కిందకి దింపాలి. ఇలాగా మళ్ళీ ఇలా ఇలా తిప్పాలన్నమాట. ఇలా తిప్పేసుకుని ఇటువైపుకి ఇది ఇలా ఫోల్డ్ చేసేయండి కుచ్చు రాకుండా. మళ్ళీ ఇక్కడ కూడా నీట్ గా ఇలాగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ కూడా స్టారే, వెనకాల కూడా స్టారే వచ్చింది మనకి. ఇలాగా షార్ప్ గా మళ్ళీ ఇలాగ తిప్పేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇలాగా ఇటువైపు తిప్పుకుని ఇలాగా నీట్ గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ కూడా అంతే, ఈ షార్ప్ వచ్చిన చోట మీరు సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇటువైపు కూడా తిప్పేసుకోండి ఇలాగా.
అయిపోయింది ఇప్పుడు ఇక్కడ తిరిగింది కదా మనం స్టార్ వచ్చిన తర్వాత చిన్న టక్ పెట్టేసేని ఇలాగా చిన్న టక్ పెట్టేసుకుంటే మనకి బాగా తిరుగుతది ఇప్పుడు నెక్స్ట్ కుట్టేటప్పుడు ఓకేనా ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక చాలా జాగృత కుట్టాలండి ఓకే నేను చూపిస్తాను ఇప్పుడు నేను ఇది 12వ నంబర్ థ్రెడ్ తీసేసుకోండి మనకి నార్మల్ పాదంతోనే 12వ నంబర్ అయితే బాగుస్తదన్నమాట ఇక థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ పైన ఇలా పెట్టాలి అంతే ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఈ థ్రెడ్ ఎంత లా ఉందో అంత ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇంగో ఇలాగా చూడండి థ్రెడ్ ఎంత లా ఉందో అంత ఫోల్డింగ్ చేసుకుని స్టార్టింగ్ లో రఫ్ ఇచ్చేద్దాము ఇక్కడికి వచ్చేసరికి మీరు కొంచెం జాగృత ఉండాలి చెప్తాను మంచిగా టైట్ గా పట్టుకోండి ఇలా టైట్ గా పట్టేసుకుని ఇక్కడ లూజ్ రాకుండా చూసుకోండి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా తిప్పాలి మన వైపుకి ఓకేనా తిప్పిన తర్వాత ఇక్కడ ఇలా పెట్టేసుకుని 12వ నంబర్ థ్రెడ్ తీసుకుంటే బాగుస్తుందన్నమాట ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకి షేప్ అనేది వస్తుంది చాలా ఈజీ మంచిగా షేప్ అనేది వచ్చేస్తుందన్నమాట మనం టైట్ గా పట్టుకోవాలి అంతే టైట్ గా అంటే లాక్కూడదు ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ వచ్చిన కదా కార్నర్ దగ్గరికి వచ్చేసరికి లూజ్ రాకూడదు అన్నమాట లూజ్ వస్తే లావ్ వచ్చేస్తుంది ఇక్కడ మనం కొంచెం టైట్ గా పట్టుకోవాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపండి మళ్ళీ ఇటువైపుకి ఇలా నీట్గా ఇక్కడ కూడా మనకి షార్ప్ వచ్చింది ఇక్కడ స్టార్ వచ్చింది అన్నమాట ఇలా నీట్గా సూదినికి దింపి పాదాన్ని పైకి లేపాలి బాగా నీటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఒకటి వచ్చింది మొత్తం 4 మూలలు వస్తాయన్నమాట సూదిని కింద దింపి పాదాన్ని పైకి లేపి ఇలా తిప్పండి ఇలా నీట కుట్టుకుంటూ వెళ్ళిపోవటం రెండో వైపు నేను హెమ్మింగ్ చేయిస్తానండి ఎందుకంటే పల్చగా ఉంది క్లాత్ మనం కుట్టు వేసాం అనుకోండి బాగా హైలైట్ అయిపోతుంది అన్నమాట ఇంకా తిన్నగా వెళ్ళిపోవడం ఇక్కడ ఒకటి వచ్చింది ఎందుకంటే ఫ్రంట్ టు బ్యాక్ కూడా స్టార్ నెక్కే కదా అందుకుని ఇలా నీట్గా వెళ్ళిపోయి ఇక్కడ మనం సూదిని కింద దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఎగసొన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చూసారా స్టార్ అనేది వెనకాల కూడా అంతే చూసారు కదండి నేను చెప్పినట్టు మంచిగా స్టిచ్చింగ్ చేసుకుంటే స్టార్ అనేది బాగా హైలైట్ అవుతుంది అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.